Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమ్మవారి గుడిలో ముస్లిం పూజారి ఆలయం కట్టించింది కూడా ఆయనే. ప్రపంచమే అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటే కొన్ని ప్రాంతాల్లో కులం, మతం, ప్రాంతం అనే భేదాభిప్రాయాలు సమాజంలో నేటికీ చెరగని చీడపురుగుల్లా విస్తరిస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఓ వ్యక్తి మతాలకు అతీతంగా నిలిచాడు. నిజమైన మత సామ్రాజ్యానికి ప్రతీకగా మారాడు. ఒక ముస్లిం అయి ఉండి హిందూ ఆలయంలో పూజారిగా మారాడు. ఆశ్చర్యాన్ని కలిగించే ఈ ఘటన మన ఆంధ్రప్రదేశ్లోనే చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లా ప్యాపిలీకి చెందిన ఇమాం బాషా ఓ హోటల్లో పనిచేస్తూ జీవనం సాగించేవాడు. రోజు పనికి వెళ్లే అతడు తను వెళ్లే దారిలో గుడి పక్కనే ఉన్న చిన్న దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి మొక్కుకుంటున్నాడట. అదే రోజు అతని కలలోకి వచ్చిన అమ్మవారు తనకు రోజూ పూజలు చేయాలని చెప్పిందట. అప్పటి నుంచి ప్రతిరోజు ఉదయం 5 గంటలకే గుడికి వెళ్ళి అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు చేసేవాడు. ఇలా ప్రతిరోజు గుడికి వెళ్ళి పూజలు చేస్తుండేవాడు. తాను ముస్లిం కావడంతో హిందూ ఆలయంలో పూజలు చేస్తే ఏమనుకుంటారనే ఉద్దేశంతో 3 ఏళ్లపాటు ఎవ్వరికీ తెలియకుండా నడిపించాడు. అలా అమ్మవారిపై అపార భక్తిని పెంచుకున్న ఇమాం బాషా వేదమంత్రాలు, పూజ కైంకర్యాలు ఎలా చేయాలో నేర్చుకొని అంతా తన చేతుల మీదుగానే నడిపిస్తున్నాడు. సాధారణ అర్చకులకు ఏమాత్రం తీసిపోకుండా పూజలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఇమాం బాషా. అంతేకాదు, ఒకప్పుడు చిన్నగా ఉండే ఆలయాన్ని భక్తుల నుంచి చందాలు వసూలు చేసి తను కొంత పొదుపు చేసి పెద్ద ఆలయాన్ని నిర్మించాడు. అప్పటి నుంచి అమ్మవారి సేవలోనే తరిస్తూ పూజలు జరిపిస్తున్నాడు. మొదట్లో ముస్లిం అయిన తనను హిందూ దేవాలయాల్లో పూజలు చేస్తున్నావంటూ హేళన చేసి మాట్లాడిన వారంతా ఇప్పుడు గుడికి వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటున్నారని చెబుతున్నారు. అంతటితో ఆగకుండా పరమశివుడికి ఒక శివాలయం నిర్మించి శివుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలన్నదే తన చిరకాల కోరిక అంటున్నారు. భగవంతుడి దయతో శివాలయాన్ని కూడా నిర్మించి పూజలు చేస్తానని ఇమాం బాషా తెలుపుతున్నారు.